నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ఈరోజు బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూడబోతున్నాం. కల్వకుంట్ల కవిత లిక్కర్ కేసు విషయంలో గత నెల 15వ తేదీన అరెస్ట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇదే కేసు విషయంలో ఆమెకు కోర్టులో హాజరుపరుస్తూ, హౌస్ రెవెన్యూ కోర్టులో హాజరుపరుస్తూ ఆమెకు, అంటే అటు సిబిఐ కావచ్చు ఇటు హౌస్ రెవెన్యూ వాళ్ళు కావచ్చు, తారుమారుగా ఆమెకు నోటీసులు ఇచ్చి గతంలో అరెస్ట్ చేసిన తర్వాత నుండి ఆమెను ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఎంక్వైరీలో అన్నీ నేను బయట పెట్టినప్పటికీ నన్ను కావాలనే బెయిల్ రాకుండా చేస్తున్నారని చెప్పేసి కవిత తరపున న్యాయవాది వాదిస్తున్న సందర్భంలో, అటు సిబిఐ తరపున వాదిస్తున్న న్యాయవాది ఆమెను ఒకవేళ బెయిల్పై బయటకు పంపిస్తే ఆధారాలు తారుమారు చేసే అవకాశాలు ఉంటాయి. గతంలోనే ఆధారాలు అందజేసిన ఒక వ్యక్తిని బెదిరించి అతని నుండి ఆధారాలు బయటపడకుండా చేసే ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు మళ్ళీ బెయిల్ ఇస్తే సేమ్ అదే రిపీట్ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి అక్కడ ఆపోజిట్ న్యాయవాది వాదిస్తున్నారు. అయితే ఈరోజు గత కొన్ని రోజుల కింద ఆమె ఏదైతే నా చిన్న కుమారుడికి 11th ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి, నా కుమారునికి ఒక తల్లిగా నేను అతనికి సపోర్ట్గా ఉండాలి, చదివించాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి నాకు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి నా కొడుకు కుమారుడి ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకొని నాకు బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి కోర్టులో పిటిషన్ పెట్టుకోవడం జరిగింది. అయితే ఈ 10:30 కోర్టులో ఆమెను హాజరుపరచడం, ఏదైతే పిటిషన్ ఆమె దాఖలు చేసిందో దానిపైన కోర్టులో ఎంక్వైరీ జరగడం జరిగింది. అయితే ఏమైందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. దానికంటే ముందు ఈరోజు మార్నింగ్ న్యూస్లో పూర్తి హాట్ టాపిక్గా మారింది ఈమె కేసే. ఓకే, బెయిల్ వచ్చేనా జైల్లోనేనా, కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై నేడు కోర్టు తీర్పు, రేపటితో మిగిలిన జ్యుడిషియల్ కస్టడీ అంటూ ఈరోజు మార్నింగ్ ఆంధ్రజ్యోతిలో రావడం జరిగింది. మనం మార్నింగ్ న్యూస్లో కూడా చెప్పుకున్నాం. అయితే దీనిపైన ఒకసారి మళ్ళీ చెప్పే ప్రయత్నం చేద్దాం. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై న్యాయ వ్యవస్థ సోమవారం తీర్పు వెల్లడించింది. ఈడీ గత నెల 15 హైదరాబాద్లో కవితను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 16 ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచిన తొలుత 7 రోజులు, రెండోసారి 3 రోజులు, ఇలా మొత్తం 10 రోజుల పాటు ఈడీ ఈమెను కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని విచారించింది. గత నెల 26న తిహార్ జైలుకు తరలించిన తన కుమారుడికి 11వ తరగతి పరీక్షలు ఉన్నాయని, తల్లిగా తాను తన కుమారుని పక్కనే ఉండాల్సిన అవసరం ఉందని, అందుకే మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత కోర్టును ఆశ్రయించారు. ఈ నెల 4న కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై విచారణ జరిగింది. వాదనలు విన్న న్యాయమూర్తి కావేరి బావేజ సోమవారానికి తీర్పును వాయిదా వేశారు. సాధారణ బెయిల్ పిటిషన్పై మాత్రం ఈ నెల 20న వాదనలు వింటామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కవితకు మధ్యంతర బెయిల్ వస్తుందా లేదా అనే ఉత్కంఠత సర్వత్రా నెలకొంది. అదేవిధంగా కవిత జ్యుడిషియల్ కస్టడీ సైతం మంగళవారంతో ముగియనుంది. ఒకవేళ బెయిల్ దొరకకపోతే మంగళవారం కవితను మళ్ళీ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరుస్తారు. మధ్యంతర బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైతే సాధారణ బెయిల్ పిటిషన్ విచారణ 20న జరుగుతుండటంతో కవిత జ్యుడిషియల్ రిమాండ్కు పొడిగించే అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సిబిఐ విచారణపై ఎల్లుండి వాదనలు. తిహార్ జైల్లో ఉన్న కవిత విచారించేందుకు సిబిఐకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో శనివారం తిహార్ జైల్లోనే సిబిఐ అధికారులు కవితను విచారించనున్నారు. మరోవైపు శనివారం కవిత తరపున న్యాయవాది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సిబిఐ విచారణ రీకాల్ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ విచారణకు సంబంధించిన తమకు ఎటువంటి సమాచారం లేదని, కనీసం ఆ పిటిషన్ కాపీ కూడా ఇవ్వలేదని, అందుకే స్టేట్కో ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనికి న్యాయమూర్తి నిరాకరించారు. పిటిషన్పై సిబిఐ తరపున కూడా వాదనలు విన్న తర్వాతే ఏ ఉత్తర్వులైనా ఇస్తామని స్పష్టం చేశారు. కవితను విచారించడానికి ఏ నిబంధనల ప్రకారం పిటిషన్ దాఖలు చేశారో స్పష్టంగా తెలియజేయాలని సిబిఐని ఆదేశించారు. దీనికి సిబిఐ 3 రోజుల సమయం కోరింది. తదుపరి విచారణను ఈ నెల 10న చెప్తామని న్యాయస్థానం
తెలిపింది. ఈ నేపథ్యంలో వరుసగా సోమ మంగళ బుధవారాల్లో రౌజ్ అవెన్యూ కోర్టు కవితకు సంబంధించిన కేసులను విచారించనుంది. అయితే కవితను మధ్యంతర బెయిల్ దొరుకుతుందా లేదా కస్టడీని పొడిగిస్తారా, సిబిఐ విచారణకు అనుమతిస్తారా అనే ఉత్కంఠత సర్వత్రా నెలకొంది. అయితే దీనిపైనే పూర్తిగా ఈరోజు అందరూ ఈ వార్త ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది అని చెప్పేసి ఒక ఉత్కంఠత అయితే నెలకొంది. అయితే కొద్దిసేపటి క్రితమే కవితను కోర్టులో ఆశ్రయించారు. దానికంటే ముందు కాసేపట్లో తీర్పు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై కాసేపట్లో తీర్పు రానుంది. 10:30 తర్వాత ఢిల్లీ రౌస్ అవెన్యూ సిబిఐ స్పెషల్ కోర్టు తీర్పు ఇవ్వనుంది. 26 నుంచి కవిత తిహార్ జైల్లో ఉన్నారు. చిన్న కుమారుడి పరీక్షలు ఉన్నందున ఈ నెల 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత కోర్టును కోరారు. దీనిపై విచారించిన కోర్టు 4 తీర్పును రిజర్వ్ చేసింది. బెయిల్ ఇవ్వదని ఈడీ వాదిస్తుందని చెప్పేసి అన్నారు. ఈడీ కూడా ఏ విధంగా వాదిస్తుంది అంటే, ఒకవేళ ఆమెకు బెయిల్ ఇచ్చినా లేదంటే ఆమెను బయటకు పంపే ఎలాంటి ప్రమేయం ఉన్నా ఆమె బయట ఏదైతే దీనికి ఈ కేసుకు సంబంధించిన ఏవైతే ఆధారాలు ఉన్నాయో వాటిని తారుమారు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆమెకు ఎట్లాంటి బెయిల్ ఇవ్వకూడదు, మా అధీనంలోనే, కోర్టు అధీనంలోనే ఉండాలని చెప్పేసి ఆ ఈడీ అయితే అక్కడ వాదిస్తున్నట్టు తెలిసింది. అయితే దీనిపై 10:30 తీర్పు అయితే వెల్లడించింది కోర్టు. కోర్టులో ఏం చెప్పారంటే, ఎమ్మెల్సీ కవితకు భిక్షక్, లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు భిక్షకు తగిలింది. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. తన కొడుకుకు పరీక్షలు ఉన్నందున 16 మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తీసిపుచ్చింది. 15 కవిత ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసింది. 26 తిహార్ జైలుకు తరలించింది. కాగా రెగ్యులర్ బెయిల్ పిటిషన్ విచారణ 20 జరుగుతుందని చెప్పేసి వెల్లడించింది కోర్టు. అయితే వాస్తవానికి ఈ కేసు విషయంలో ఎన్నో రోజుల నుండి కవితకు పిటిషన్లు వస్తాయని చెప్పేసి కావచ్చు, కవిత ఈ కేసులో అరెస్ట్ అవుతుందని చెప్పేసి ఇప్పుడు కాదు, గతం ఒక 3-4 కింద నుండే ఈ విషయం పైన అనేక చర్చలు, అనేక మార్లు ఆ టీవీ డిబేట్లో కావచ్చు, చర్చలు కావచ్చు, అనేక మంది దీనిపైన చర్చించడం జరిగింది. కానీ గత ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్స్ గతంలో జరిగాయో మన తెలంగాణలో, ఆ సమయంలోనే అరెస్ట్ అవుతుంది అనుకున్నారు. కానీ ఆ సమయంలో అరెస్ట్ కాకపోవడం, కొంతవరకు గ్యాప్ రావడం, ఆ కేసు ఏమవుతుందో అని చెప్పేసి చాలామంది, అంటే కేసు ఉండదు, ఆమె కేసీఆర్ కూతురు కాబట్టి ఏదో ఒకటి చేసి ఆమెను బయటకు తెప్పించే ప్రయత్నం చేస్తారని చెప్పేసి అనుకున్నారు. కానీ న్యాయం అనేది, అంటే ఎప్పుడు తప్పు చేసినా ఏదో ఒక సందర్భంలో దొరుకుతారు, ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అనేదానికి ఇది ఒక ఉదాహరణగా తీసుకునే అవసరం ఉంది. కవిత మధ్యంతర బెయిల్ కావచ్చు, కొడుకు ఎగ్జామ్స్ అని చెప్పేసి మధ్యకాలంలో లో బీపీ అని చెప్పేసి అనేక విధాలుగా ఆమె మొత్తం మీద కోర్టు ఏదైతే ఆమె కస్టడీలో ఉందో కస్టడీ నుండి బయటకు రిలీజ్ అయితే ఆ తర్వాత ఇక్కడ జరుగుతున్న ఏదైతే బయట జరుగుతున్న విషయాలను తిప్పికొడుతూ అలాగే ఆమెకు ఏవైతే ఆధారాలు ఉన్నాయని చెప్పేసి అనుకుంటుందో ఆధారాలను తారుమారు చేసేందుకు ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఏం జరుగుతుంది, అక్కడ లోపల ఏముంది, ఆమెకు ఆధారాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎవరి దగ్గర ఉన్నాయని పూర్తి సమాచారం ఆమెకు తెలుసు. కాబట్టి ఆమె బయటకు వస్తేనే ఆధారాలను కప్పిపుచ్చేందుకు అవకాశం ఉంటుంది. సో ఆమె ఏదైతే పిటిషన్ దాఖలు చేసిందో బెయిల్ కావాలని చెప్పేసి ఆ బెయిల్ అయితే కోర్టు నిరాకరించింది. అందరూ ఊహించిందే, కోర్టు నిరాకరిస్తుంది అని అనుకున్నారు. కానీ ఏమో చెప్పలేం, తర్వాత ఏం జరుగుతుందో అని చెప్పేసి అనుకున్నారు. కవిత కూడా ఎన్నో ఆశలతో కోర్టు నుండి బెయిల్ వస్తుందని చెప్పేసి ఆశలతో ఉన్న క్రమంలో కోర్టు నిరాకరించడం ఆమెకు ఒక బిగ్ షాక్లా అనిపిస్తుంది. మళ్ళీ తిరిగి రేపు సాధారణ విచారణ ఉంటుంది. సాధారణ విచారణలో ఏం జరుగుతుందో రేపు మరోసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.